పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడానికి సగం ధరకే చీర దోవతి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా 30,000 మంది పేదవాళ్ళకి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సగం ధరకి చీర దోవతి ఇస్తే ఈరోజు పూర్తిగా 1,000 రూపాయల చీరల్ని మా పేద మహిళకు శ్రీనివాసరావు గారు ఇస్తున్నారంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రెండు కార్యక్రమాలు పెట్టారు. ఆ రోజు ఇచ్చేటువంటి చీర దోవతి కార్యక్రమానికే కాకుండా ఇప్పుడు మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్రాంతి కానుక అదే మరి క్రిస్మస్ గిఫ్ట్ లాంటివి ఇచ్చాం. ఈరోజు అందుకనే సంక్రాంతి కానుక కూడా తీసుకోవడానికి ఈరోజు 1 లీటర్ ఆయిల్ గాని 1/2 కేజీ బెల్లం 1/2 కేజీ పప్పు 1/2 కేజీ చింతపండు 1 కేజీ ఆనియన్ మొత్తం కలిసి 6 వస్తువులతో ఈరోజు 1 ప్యాకేజీ మీకు ఇచ్చారు. నేను ఒకే విషయం చెప్తున్నాను, జనవరి 1 తారీఖున ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి ఉయ్యూరు ఫౌండేషన్ ముందుకొచ్చారు. వారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా మా పేద ప్రజానీకాన్ని మా ఆడబిడ్డలు కోరుతున్నా. చాలా మంది డబ్బులు సంపాదిస్తాం, ఆ డబ్బుల్ని సక్రమంగా పేదవారికి ఖర్చు పెట్టకుండా వాళ్ళు వాళ్లే చూసుకునే ఈ సమాజంలో సేవాభావంతో ఎవరైతే ఉయ్యూరు శ్రీనివాసరావు గారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ఆయన ఒక మాట చెప్పాడు. నేను ఆ రోజు 4 జకాలని కోసరం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, చదువుకు ప్రాధాన్యత ఇచ్చాను. ఆయన కూడా చదువుకొని అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి వెళ్ళి అమెరికాలో డబ్బులు సంపాదించారు, కానీ మనసంతా ఈ గుంటూరు పైనే ఉంది, ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. ఇక్కడే గుంటూరులో అన్నా క్యాంటీన్కి పూర్తిగా సహకరించారు, అన్నా క్యాంటీన్ రన్ చేస్తున్నారు. హిందూపూర్లో మన నాయకుడు ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ పెట్టారు. 2 అన్నా క్యాంటీన్లు పెట్టి ఈరోజు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఒక సంక్రాంతి కానుక కింద ఒక గిఫ్ట్ ఇచ్చారంటే దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ, సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎన్టీ రామారావు గారు ఈ పేదవాళ్ళందరికీ 30 రూపాయల పింఛను ప్రారంభించారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 రూపాయలు చేశాను, తర్వాత రాజశేఖరుడు వచ్చి 200 రూపాయలు చేశాడు. నేను ముఖ్యమంత్రి అవుతానే 200 రూపాయల పింఛన్ని 5 ఏళ్లలో 2,000 రూపాయలు చేశానంటే అది పేదవాళ్ళ పైన తెలుగుదేశానికి ఉండే ప్రేమ. ఎన్నో సంవత్సరాలుగా 200 రూపాయలు చేస్తే విభజన జరిగిన తర్వాత కష్టాలుండే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ కష్ట సమయం ఉన్నా పర్వాలేదు, నా పేదవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, ట్రాన్స్జెండర్ ఉన్నారు, వీళ్ళకందరికీ ఇవ్వాలని 54 లక్షల మందికి
2000 రూపాయలు చొప్పున పింఛను వేస్తే అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 రూపాయలు చేస్తా అన్నారు. నేను అడుగుతున్నా ఒకప్పుడు ఇంట్లో వృద్ధులున్నా వికలాంగులున్నా ఒకటి రెండు పింఛన్లు ఇచ్చాం, ఇప్పుడు ఒకరికే పరిమితం చేశారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం పేదవాళ్ళకు ఏదో చేశామని నటిస్తున్నారు, కానీ పేదవాళ్ళకు న్యాయం చేసిన పార్టీ, పేదవాళ్ళకు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు పోలీసుల సెక్యూరిటీ ఉంది కాబట్టే ముగ్గురితో పోయింది, లేకపోతే పరిస్థితి ఏంటనేది ఒకసారి విజువల్స్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు తమ సభలకి జనం రావట్లేదనేసి ఈరోజు చీరలు ఇస్తాము నిత్యావసర వస్తువులు ఇస్తామని చెప్పి పేద ప్రజల్ని మభ్యపెట్టి ఏ విధంగా వాళ్ళని పిలిపించి 30,000 మందికి ఇస్తాం 40,000 మందికి ఇస్తామని చెప్పి పిలిపించుకొని 1 గంటకే తర్వాత చంద్రబాబు నాయుడు ఇస్తా వచ్చిన తర్వాత ఇస్తామని తర్వాత వాళ్ళకు కావాల్సిన కొంతమందికి ఇచ్చి ఇక అందరికీ ఇంటికి పంపిస్తామన్నగానే ఒక కలవరం ఏర్పడింది. ఇప్పుడు మేము 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఎక్కడైనా ఒక డెత్ జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3,600 కిలోమీటర్ల పైగా నడిచారు, కొన్ని లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడిచారు. మీరు ఏ విజువల్ తీసుకున్నా మీకు కనిపిస్తుంది జనం అనేది. సెంటర్స్ లో అండ్ బ్రిడ్జెస్ మీద చూస్తే విపరీతమైన జనం. ఏ రోజు తొక్కిసలాట జరగలేదు, ఒక క్రమశిక్షణతో ఒక అభిమానంతో అందరూ నడిచారు. కానీ ఇక్కడ అభిమానం లేదు, క్రమశిక్షణ లేదు. ఒక మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు పార్టీ బాధ్యత కూడా ఉంటుంది, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎక్కడ పబ్లిక్ సేఫ్టీ ఉంటుంది, ఎక్కడ పెట్టాలి, ఒకవేళ ఎవరికైనా ఏదైనా అయితే ఇమీడియట్ గా వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి అక్కడ తీసుకోవాల్సిన మెజర్మెంట్స్ ఏమేమి తీసుకోవాలి, ఏమీ లేకుండా కేవలం తమ పబ్లిసిటీ పిచ్చి తప్ప ఇంకోటి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళు చెప్పారు మేము 30,000 టోకెన్లు ఇస్తాము చీరలు ఇస్తామని. మరి ఎందుకు 30,000 మందికి వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ మనుషుల్ని, ఆ తీసుకొచ్చిన వాళ్ళని అటాచ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఎక్కడ గొడవ జరగదు. మరి ఎందుకు జరగలేదు, వాళ్ళకి ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదు, కేవలం మనుషులు తీసుకొచ్చి వాళ్ళని అంటే పేదవాళ్ళు కొంచెం ఆశపడతారు పండగ కదా అని ఆ ఆశని వాళ్ళు అవకాశంగా మార్చుకొని ఈరోజు వాళ్ళని చంపారనేది ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరు పర్మిషన్స్ తీసుకున్నారో అక్కడ ప్రోగ్రామ్ చేయటానికి, ఏ వాళ్ళని కాపాడే కార్యక్రమాలు చేయకుండా ఎలా చంపారు అనే దానికి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఖచ్చితంగా తీసుకోవాలి, ఈరోజు కారణం ఆయనే కదా. మీటింగు సేఫ్టీగా పెట్టుకోండి అంటే ప్రభుత్వం భయపడుతుంది నా మీటింగ్లు చూసి అంట. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు చూసి మీకు చెమట పడుతుంది, కానీ మీకు వచ్చే జనాలు మాకొస్తున్నారు, ఒక మామూలుగా ఎమ్మెల్యే మినిస్టర్ అయిన మాకొస్తున్నారు. నువ్వేమో 14 ఏళ్ళు నేను చక్రం తిప్పాను, ఢిల్లీలో తిప్పాను, అక్కడ తిప్పాను అన్నావు, ఎక్కడ తిరిగింది? కాబట్టి ఎప్పుడైనా ప్రజలు అనేది మంచి చేస్తే మీ వెనక అభిమానంతో వస్తారు, కానీ ఇట్లా అమాయకుల్ని మీరు మోసం చేసి చంపేయడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఉపేక్షించేదానికి కూడా ఎవరు కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా జగన్ సార్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తాం, వీ ఏదైతే కందుకూరిది ఈ గుంటూరు ఇన్సిడెంట్లో మాత్రం ఎవరు కూడా స్పేర్ చేయం. అండ్ పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, పనికి మాలిన విషయంలో నోరు వేసుకొని చెప్పులు చూపించి కాళ్ళు జాపుకొని జనాలకు సేఫ్టీ లేకుండా వెహికల్స్ ఎలా ర్యాష్గా వచ్చినాయో ఇప్పుడేమైంది నీ నోరు ఎందుకు లేగట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు అంటే హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్కి పట్టదా? పేదవాళ్ళ ప్రాణాలు అంటే ముఖ్యంగా మహిళలు అంటే ఆయనకు నచ్చదు కాబట్టి మహిళ ప్రాణాలు పోయినాయి కాబట్టి మనకెందుకులే అనుకుంటున్నాడు అనేది ఆయన సమాధానం చెప్పాలి. సో పవన్ కళ్యాణ్ అనే అతను ప్యాకేజీలకి తప్ప పాలిటిక్స్కి పనికి రాడు అనేది స్పష్టంగా ఈ 2-3 రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది. ఇక ఈయనకి డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే, ఈయన కులం గురించి అరిసినా లేకపోతే చెప్పు చూపించినా లేదా కార్ల మీద ర్యాష్గా వచ్చినా ఇక ప్రజలు రెడీగా ఉన్నారు ఆయనకి బుద్ధి చెప్పడానికి. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు.
అండ్ జగన్మోహన్ రెడ్డి గారు 2022 మీరు చూశారు రాష్ట్ర విభజన కష్టాలు ఒక వైపు ఉన్నా కోవిడ్ కష్టాలు ఒక వైపు ఉన్నా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళని కాపాడకోటమే కాకుండా వారికి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారు అలాగే 2023 కూడా ఆయన మరింత సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ప్రజలందరి చేత మళ్ళీ మళ్ళీ శభాష్ అనిపించుకుంటారు కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా రెడీగా ఉన్నారు అది తెలుసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నాను।